హలో ఎవరివన్, గుడ్ మార్నింగ్. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాధన 88. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఈరోజు వచ్చేసి డైలీ నా రొటీన్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. నా వ్లాగ్ చేసే ముందు ఎవరైనా నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేసే కమెంట్ కూడా చేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు అనేది రావడం జరుగుతుంది. ఈరోజు వచ్చేసి ఉదయాన్నే ఇడ్లీతో అయితే స్టార్ట్ చేశాను. రోజు దోశ ఉప్మా ఇలా అయితే చేసేదాన్ని. మొన్న రీసెంట్గా ఒక ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఈరోజు అయితే ఇడ్లీ పెట్టాను, ఫస్ట్ టైం అనమాట. నాకు ఇడ్లీ పెట్టడం రాదు ఇంతవరకు, మ్యారేజ్ అయినాక ఇదే ఫస్ట్ టైం ఇడ్లీ చేయడం. మా అక్క వాళ్ళకి అయితే కనుక్కున్నాను ఎలా చేయాలి ఏంటని, మొత్తం వాళ్ళైతే ఎలా చేయాలి ఏంటనేది మొత్తం చెప్పారనమాట. చెప్పిన తర్వాత అలానే అయితే ట్రై చేశాను, ట్రై చేస్తే సక్సెస్ అనమాట. ఇడ్లీలు అయితే బాగానే వచ్చాయి. సో ఇదే ఫస్ట్ టైము నేను ఇడ్లీ చేయడం, ఎలా వస్తుంది అనుకున్నాను అనమాట. సో అదేం భయం లేకుండా ఇడ్లీలు అయితే నీట్గా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీలు చేసి నాకు అనిపించింది ఇడ్లీలు అన్ని టిఫిన్ల కంటే తొందరగా ఇడ్లీలే తొందరగా అవుతాయని చెప్పి. ఇంతకుముందు అయితే ఇడ్లీ చేయడం ఎంత కష్టమో తొందరగా అవదేమో అనుకునేదాన్ని. ఇప్పుడైతే అనిపిస్తుంది ఇడ్లీలే తొందరగా అవుతాయి, కాకపోతే గిన్నెలు తోముకోవడమే కష్టం, కానీ ఇడ్లీలు అయితే మాత్రం తొందరగా అవుతాయి. టిఫిన్ కూడా స్పీడ్గా అయిపోతుంది అనమాట. ఇడ్లీ చేసుకుంటేనే బెస్ట్ అని ఇప్పుడైతే అనిపిస్తుంది. ఇంతకుముందు దోశలు ఉప్మా చేసుకుంటే కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈరోజు అయితే ఇడ్లీ స్టార్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీతో కాంబినేషన్గా సాంబార్ అయితే చేశాను అనమాట. సో సాంబార్ ఇడ్లీ అయితే బాగుంటుంది, ఇది ఎలా ట్రై చేద్దామని చెప్పేసి. ఆల్రెడీ చట్నీ ఉంది, పల్లీ చట్నీ, కానీ ఆ చట్నీతో కాకుండా సాంబార్తో ట్రై చేద్దాము, ఇడ్లీ బాగుంటుంది కదా అని చెప్పి. నాకైతే ఎప్పుడు సాంబార్ ఇడ్లీ ఇష్టం అనమాట. ఎక్కువ నేను బయటికి వెళ్ళిన సాంబార్ ఇడ్లీ తింటుంటాను, అందుకే ఇంట్లో కూడా ఒకసారి సాంబార్ ఇడ్లీ ట్రై చేద్దామని సాంబార్ అయితే చేశాను. నెక్స్ట్ సాంబార్ కూడా వేరే లెవెల్ అనమాట, బాగా వచ్చింది. ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంది అనమాట. సో ఫైనల్లీ మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే పడుకొని లేచాడు అనమాట. లక్కీకి అయితే ఆల్రెడీ ఫ్రెష్ అప్ చేసాను, వాడు స్నానం కూడా అయిపోయింది, స్నానం చేసి రెడీ చేశాను. రెడీ చేసాక లక్కీకి అయితే ఉక్కర అయితే కలిపేస్తున్నాను. అది స్నానం చేసిన వెంటనే రెడీ చేసిన తర్వాత ఉక్కర అయితే పెట్టేసి పడుకోబెట్టిస్తే ఇప్పుడు పడుకొని మళ్ళీ 11:30 or 12 లెగిస్తాడనమాట. అందుకే ఇప్పుడైతే ఉక్కర చేసి పెట్టిస్తే బెస్ట్ అనమాట. మళ్ళీ తర్వాత ఇప్పుడు పెట్టకుండా పడుకోబెట్టేసామనుకో, మళ్ళీ తర్వాత చాలా టైం లేవడు. ఒకవేళ లేచినా అప్పుడు తింటే మళ్ళీ మధ్యాహ్నానికి తినడనమాట, అందుకే అలపిస్తాడని చెప్పి. ఇప్పుడు మార్నింగ్ స్నానం చేసిన వెంటనే మార్నింగ్ ఉక్కర అయితే పెట్టేస్తాను. ఆల్రెడీ వాడికి స్నానం చేసిన వెంటనే ఇంకా నిద్రకు రెడీ అయిపోతుంది అనమాట, అందుకనే వాడు స్నానానికి అటు వెళ్ళి స్నానం చేసిన వెంటనే ఉక్కర అయితే కలిపేస్తాము. ఒక్కోసారి అయితే ముందే కలిపేస్తాము, కలిపేసి పెట్టిస్తే స్నానం చేసి రాగానే ఉక్కర తినిపించి పడుకోబెట్టేస్తాము. ఈరోజు కొంచెం లేట్ అయింది ఇడ్లీ చేయడం వల్ల, అందుకని ఉక్కర అయితే ఇప్పుడు స్నానం చేసిన తర్వాత రెడీ చేసి ఉక్కర అయితే కలిపేస్తున్నాను. నెక్స్ట్ ఉక్కర కూడా అయిపోయింది లక్కీకి, ఇప్పుడు వెళ్ళి ఉక్కర తినిపించిస్తే లక్కీ పడుకుని పోతాడు అనమాట. ఇప్పుడైతే లక్కీ వచ్చేసి పడుకుని పోయాడు ఇప్పుడే, వాడు ఉక్కర తినేసి. వాడు పడుకున్నాకే మనము చిన్నపిల్లల ఇంట్లో ఉంటే ఏంటంటే వాళ్ళు పడుకోపోయినంత వరకు మనకి ఏ పనులు అయితే అవ్వవు తొందరగా. వాళ్ళు పడుకున్నాకే మనము ఇంకా పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఎక్స్ట్రా ఎవరైనా మనిషి ఉంటే పర్లేదు, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు, మనం పనులు చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎక్స్ట్రా ఎవరు లేరు, నేనే చూసుకోవాలి. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, అందుకని నేను వాడు పడుకున్నప్పుడు అన్నీ చేసుకుంటాను అనమాట. మళ్ళీ వాడు మెలుకుంటే ఏం చేసుకోవడానికి కావాలని చెప్పి. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ రైస్ ఒక సైడ్ పెట్టాను, రైస్ అవుతుంది. ఈరోజు అయితే కర్రీ చేసుకుంటామని చెప్పి కర్రీ కూడా పెట్టాను, చేసుకుందామని చెప్పేసి. ఆల్రెడీ 2 రోజులు అవుతుంది బల్ల చిక్కడికాయలు అయితే తెచ్చాము. సో బల్ల చిక్కడికాయలు ఉన్నాయి కదా, ఈరోజు అయితే అవి కర్రీ చేసుకుందామని చెప్పి బల్ల చిక్కడికాయలు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ రైస్ కర్రీ 2 అయిపోయాక కొంచెం రసం అయితే పెట్టేసుకుంటాను. ఇదైతే నేను ఫ్రైలా చేయట్లేదు ఈ మధ్యన, అన్నీ ఆల్మోస్ట్ కర్రీలాగే చేసేస్తున్నాను. ఇంతకుముందు అయితే ఎక్కువ ఫ్రై చేసేదాన్ని, కాకపోతే ఇప్పుడు ఫ్రైలు ఏం చేయట్లేదు అనమాట. అన్ని కర్రీసే చేసేస్తున్నాను, ఫ్రైలు తక్కువ అనమాట, ఎప్పుడో రేరు. మ్యాక్సిమం ఎక్కువ కర్రీసే చేసేస్తున్నాను. ఇప్పుడైతే లక్కీ లెగిసిపోయాడు, వదులుతున్నాడు మెల్లిగా.
వాడు కదిలినప్పుడు అయితే సైలెంట్గా వాడికి వెళ్ళి కదలకుండా ఊపేయాలన్నమాట. లేదు మనం ఒకవేళ ఊపకుండా అలా వదిలేసామనుకో ఇంకా వాడు లెగిసిపోయి అస్సలు గోల గోల చేసేస్తాడనమాట, అస్సలు పడుకోమన్నా పడుకోడు. అందుకే వాడు లైట్కి కదిలినప్పుడు ఊపిస్తే పని అయిపోద్ది అనమాట. సో లక్కీనైతే ఊపిసాను, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వాడు పడుకుని పోయాడు. ఇప్పుడు నేను ఒక పౌడర్ వేస్తున్నాను కదా, అది రసం పౌడర్ అనమాట. ఆ డబ్బా పైన అయితే వెజ్ మసాలా అని రాసి ఉంటుంది. నేనైతే లాస్ట్ టైం అది వెజ్ మసాలా అనుకుని మర్చిపోయి వెజ్ కర్రీస్లో కూడా వేసేదాన్ని అనమాట. అందుకే నా డబ్బా చూస్తున్నాను, మీరు కూడా నాలాగా డబ్బాల మీద ఏదైనా రాసిస్తుంటారేమో చూసుకోండి. నేను వీళ్ళకి వెజ్ మసాలా అని రాసి అంటే మళ్ళీ చెరపలేదు అలాగ వదిలేసాను అనమాట. వదిలేసి మర్చిపోయి అడవుల్లో కర్రీ చేస్తుండే అది మసాలా వెజ్ మసాలా అనుకుని వెజ్లో వేసేదాన్ని. రసం పౌడర్ రసంలో వేయకుండా ఇప్పుడైతే రసం అయితే అయిపోయింది. ఫైనల్లీ లంచ్ ప్రిపేరింగ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నైట్కి వచ్చేసి ఏదైనా టిఫిన్ చేసుకుందామని పులిహోర చేసుకుందాము ఈజీగా అనుకున్నాము. నెక్స్ట్ పులిహోరకి అయితే రైస్ పెట్టేశాను. రైస్ అయితే ఇప్పుడు అయిపోయింది, రైస్లో కొంచెం పసుపు వేసి పెట్టేశాను అనమాట. సో పులిహోరకి ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. అంత తాలింపు అయితే పెట్టేసుకున్నాను. చూడాలి రైస్ కొంచెం మెత్తగా ఉన్నట్టుంది, పులిహోర ఎలా వస్తుందో తెలియదు అనమాట. బాగా వస్తుందో ఎలా వస్తుందో ముద్ద అయిపోద్దో ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఫైనల్లీ పులిహోర అయితే అయిపోయింది, వేసాను తాలింపులో పులిహోర వేసాను, రైస్ వేసాను, కలుపుతున్నాను. సో ఏంటో ఇది కొంచెం తేడా కొట్టినట్టుంది అనమాట, పులిహోర కాస్త పాయసం అయినట్టుంది, మొత్తం ముద్దగా అయిపోయింది, ఎలా వస్తుంది తెలియదు చూడండి. ఇంకా పులిహోర అయితే ఫెయిల్ అయిపోయింది, బాగా రాలేదు, మొత్తం ముద్ద ముద్దలా అయిపోయింది. యాక్చువల్లీ రైస్ వండేటప్పుడు కొంచెం గట్టిగా ఉంచుకోవాలి కదా పలుగ్గా. నేనైతే వీడి లక్కీ దగ్గరికి వెళ్ళిపోయాను, ఇంకా వీడితో ఉండిపోయి అది మర్చిపోయాను అనమాట. రైస్ అయితే ముద్దగా అయిపోయింది. నేను రైస్ వేసినప్పుడు అనుకున్నాను పులిహోర ఎక్కడ దెబ్బ కొడుతుందని, ఇప్పుడైతే పులిహోర అయితే తేడా కొట్టింది. ఇదిగోండి పులిహోర కాతో ఈ వీడియో అయితే క్లోజ్ చేసిద్దాం అనుకుంటున్నాను. ఇంకా అంతేనండి వీడియో వచ్చేసి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. అండ్ ఎంతో ఓపికతో నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.